श्री रामकृष्ण प्रभा मे 2010 संचिक स्वामी विवेकानंदल वारी धीरवाणी परोपकारं परमोत्कृष्ट धर्मं मतं योक्क असलु रहस्यं आचरण रूपंलो निरूपितमवुतुंदि कानी सिद्धांतालो कादु मंचिगा नडुचुकोवडं मंचिनि आचरिंचडं अदे मत सारांशं భగవన్నామాన్ని బిగ్గరగా అరవడం మతం కాదు భగవానుని నిర్ణయాలు అమలు చేయడమే నిజమైన మతం నైతిక పథంలో వ్యక్తి సంచరించాలి వీరోచితంగా నడుచుకోవాలి హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి సడలని నైతిక పథంలో భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి వ్యక్తి పవిత్రాత్ముడైతే అతడు అపవిత్రతను దర్శించలేడు దానికి కారణం అతని అంతరంగ ప్రవృత్తే బాహ్యంలో ప్రతిబింబించడం మన లోపల మలినం ఉంటే బాహ్య ప్రపంచంలో కూడా మలినాన్ని చూడగలం ఈ విజ్ఞానాంశాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుసరించడం శ్రేయస్కరం సర్వజన సంక్షేమం నైతిక పదగమనం సాధించాలంటే ముఖ్యంగా స్వార్థరాహిత్యాన్ని అవలంబించాలి నీ కొరకు నేను నా కొరకు కాదు అనే భావాన్ని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలి స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేవో ఎవరికి అవసరం లేదు ఆత్మ పదార్థం అనేది ఉందో లేదో ఆలోచించాల్సిన పని లేదు చిత్తు సత్తు అంటూ వాటిని గురించి వితర్కించుకోవాల్సిన పని లేదు మన ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని గురించి మాత్రమే మనం విచారించాలి ఈ ప్రపంచం అంతా దుఃఖభూయిష్టంగా ఉంది బుద్ధుడిలాగే మనం కూడా ప్రపంచంలో సంచరించి ప్రజల కష్టాన్ని రూపమాపడానికి సాయశక్తుల కృషి చేయాలి ఆ ఉద్యమంలో మనం ఆత్మాహుతికి కూడా సిద్ధమవ్వాలి ఒక వ్యక్తి నాస్తికుడా ఆస్తికుడా భౌతికవాద వేదాంత క్రైస్తవుడా మహమ్మదీయుడా అని విచారించాల్సిన పని లేదు పరోపకారం పరమోత్కృష్ట ధర్మం అలాగే పరపీడనం పరమ నికృష్ట కార్యం పరులను ప్రేమించడం ఉత్తమ లక్షణం కాగా ఇతరులను ద్వేషించడం హైన్యం దైవశక్తి పట్ల విశ్వాసం ఆత్మవిశ్వాసం సద్గుణాలు అవుతాయి సంశయించే ప్రవృత్తి పాపంగా పరిగణితమవుతుంది సమైక్య భావం శ్లాఘనీయం భేదభావం నైచ్యం అవుతుంది సమాప్తం